హలో గాయ్స్, వెల్కమ్ టు నాయిస్ ఆఫ్ ఇన్నీ. దిస్ ఇస్ ప్రియమదాన్. బాగున్నారా అందరూ? మేమైతే చాలా బాగున్నాము. అప్పుడే శృంగేరి వీడియో పెట్టినా కదా, శృంగేరి కంటిన్యూషన్ వీడియో ఇది. శృంగేరిలో దర్శనం అయిపోయిన వెంటనే మేము ధర్మస్థలకు బయలుదేరిపోయినాము. సో చూడండి, మా ఆయన నా బిడ్డ హాయ్ చెప్తుంటారు. సో బాబా, గాడ్ సెక్షన్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఈడ నేచర్ ఉంది స్వామి, భలే ఉంది కానీ చూసేకి. సో ఎవరైనా కానీ మనోళ్ళు తప్పక చూడాల్సిన ప్లేస్ అబ్బా, నిజంగా శృంగేరి ధర్మస్థల ప్రతి ఒక్కటి కూడా ఘాట్ సెక్షన్. కొండ ఎక్కేది, దిగేది, ఎక్కేది, దిగేది, అసలు చాలా హారిబుల్గా ఉంటుంది. కానీ చూసేకి అసలు ఎంత కర్వ్స్ ఉంటాయంటే చాలా భయం అవుతుంది స్వామి. అట్లుంటాయి చూడండి ఎట్లుందో. కానీ ఈ విధంగా బాగా నేచర్ని ఇష్టపడే వాళ్ళకైతే ఒక ఐ ఫెస్ట్ అని చెప్పొచ్చు, అంత బాగుంటుంది. ఫైనల్గా మేము ధర్మస్థలంకి అయితే వచ్చేసినాము. సో ఇది ధర్మస్థలం ఎంట్రన్స్ ముందు వచ్చేటటువంటిది అనమాట. ఇక్కడ ఒక చిన్న యాక్సిడెంట్ అయింది చూడండి, చిన్న యాక్సిడెంట్ అయింది, కారు ఉల్టా పడిపోయింది. ఇట్లా దగ్గరకు వచ్చి పాపం ధర్మస్థలం ఎంట్రన్స్ దగ్గరకు వచ్చి పడిపోయినారు ఎవరో వాళ్ళు. సో అది వెళ్తున్నప్పుడు అనుకుంటా ఆ పక్క గుద్దింటే ఈ పక్క వచ్చి పడింది. సో ఫైనల్గా అయితే ధర్మస్థలం ఆర్చిది చూడండి. సో ఇది సో ఎంట్రన్స్ అయితే వచ్చేసింది. సో ఫైనల్గా ధర్మస్థలంకి అయితే రీచ్ అయిపోయినాము. సో రీచ్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ మేము ఫ్రెష్ అయ్యేసేసేసి ఇంకా ముగించుకునేసేసేసి, అంటే అన్నీ అక్కడ నేత్రావతి అది ఇది అన్నీ ముగించుకునేసేసి చూసేసేసి దర్శనానికి వెళ్ళిపోతాము. మీరు కూడా వచ్చేసేయండి. సో ఫైనల్గా అయితే ఇది ఎంట్రన్స్. ఆర్చ్ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక శివుడి విగ్రహం ఉంటుంది. సో ఇట్లా పోయేసేసి మనము అక్కడ పార్కింగ్ ఉంటుంది, కార్ పార్కింగ్, దాని ఆపోజిట్లోనే దేవుడి గుడి ఉంటుంది. సో చూడండి, ఫైనల్గా మా ఆయన ముక్క అనమాట. ప్రతి సంవత్సరం అంటే ప్రతిసారి ఆయన వెళ్ళినప్పుడల్లా అట్లా గుండు కొట్టించుకోవడము ఆయనకి ఒక సాటిస్ఫాక్షన్, ప్లస్ దేవుడికి ఒక మొక్కులాగా. సో చూడండి, మా అమ్మ నేను ఇట్లా రెడీ అయిపోయినాము. ఇట్లా రెడీ అవ్వడం ఏంది లేండి, ట్రావెలింగ్ చేసి 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 అట్లా మొగానికి నీళ్ళు కొట్టుకొని అట్లా ఏందో రెడీ అవ్వడం. సో ఫైనల్గా అయితే ధర్మస్థలం వచ్చే ధర్మస్థలంలో మన గుడి వచ్చేసింది. దండం పెట్టుకోండి. కొంతమంది మనవాళ్ళు, కొంతమందికి తెలియని వాళ్ళకి అయితే ఏంద్రా ఇల్లులాగా ఉంది అని అనుకుంటారు. సో అక్కడ లాస్ట్ వీడియోలోనే చెప్పినా కదా, కొంచెము ఇల్లులాగానే కట్టుకుంటారు. సో గుడి అయితే ఇట్లుంది. ఈ పక్కనే ఈయన బిల్డర్, అంటే ఈ గుడి కట్టించిండే వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ ఇల్లు ఉంటుంది కదా పరంపర, అట్లా వాళ్ళ ఇల్లు కూడా ఆ పక్క ఉంది. అదే చూపించిన లెఫ్ట్ సైడ్ నేను. సో ఫైనల్గా అయితే మా నా బిడ్డ ఎందుకు అట్లా అరుస్తుందంటే ఆడ ఏనుగులు ఉన్నాయి. సో బిఫోర్ అంటే దర్శనానికి పోయే లోపు అంటే ముందుగానే మాకు ఈ విధంగా విఘ్నేశ్వరుని ఆశీర్వాదం దొరికింది. సో వాటి పోయేసేసేసి పాపకు చూపించి బ్లెస్సింగ్స్ ఇప్పించినాము. ఓ నేర్చింది మళ్ళా ఇటు నుంచి. యాక్చువల్గా మేము పాప పేరుతో అన్నదానానికి ఇచ్చినాము. అన్నదానానికి రాపిస్తే కొంచెము ముందుగా ఫ్రీగా ఉండే క్యూలో అయితే వదిలేసినారు మమ్మల్ని. కొంచెం అంటే ఇప్పుడు ధర్మస్థలం బీభత్సమైన ఫ్రీ ఉంది, అస్సలు నిలబడుకొని ఎంతసేపు అయినా చూడొచ్చు దేవుణ్ణి, అంత బాగుంది, అంత ఖాళీ ఉంది. సో ఫైనల్గా అయితే దర్శనానికి పోయినాము. దర్శనానికి పోయి వచ్చేసినాము, బోధినే పోయినాము. ఇక్కడ అన్నదానం చేస్తారు కదా వాటికి పోయినాము. మన తిరుపతిలో లాగానే ఏడు కూడా ఉంటుంది, కానీ కొంచెం తిరుపతిలో ఎట్లా అంటే పైన ఉసిరిపెట్టి పెడతారు. ఈడ ఇట్లా కొంచెం కాళ్ళ నొప్పులు కన్నట్లు ఉండే వాళ్ళకైతే పక్కన చీరలు వేసి పెడతారనమాట పెద్దవాళ్ళకి. సో ఫుడ్ ఏ విధంగా ఉంటుందంటే పాయసం అయితే మస్ట్. శృంగేరి ధర్మస్థల సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కుక్కే ప్రతి ఒక్క చోట పాయసం, బెల్లం పాయసం పెడతారు, శనగలు పాయసం బాగుంటుంది. సో ప్రసాదం అనమాట ఇది తినేసేసేసి ఇంతటితో మళ్ళీ ఇది ముగించుకొని మేము కుక్కేకి వెళ్ళిపోతాము. సో నా బిడ్డ ఎవరైనా చిన్న బిడ్డలు కలిపితే భలే యాడ పిల్లోళ్ళు ఉంటే ఆడికి పరిగెత్తుకుంటే వెళ్ళిపోతుంది. ఫైనల్గా ఇదన్నమాట ఫుడ్డు. సో అందరూ మీరు కూడా ధర్మస్థలానికి తప్పకుండా వెళ్ళండి, మస్ట్ చూడాల్సిన ప్లేస్ అన్నమాట. చూడండి ప్రసాదం వచ్చింది, మీరు కూడా తినేసేసేయండి. ఇదన్నమాట నా వీడియోని. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఇంకో వీడియోతో వచ్చేస్తా.